పండగ రోజు అమ్మమ్మ గారి ఊరికి మనకు ఒక స్పెషల్ టీం రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బంగారాజు టీం. ప్రదీప్, డైరెక్టర్ గారికి రష్మితో డాన్స్ చేయాలనిపిస్తుంది అనుకుంటా. డైరెక్టర్ గారు స్టేజ్ మీద సిగ్గుపడతారు కానీ అసలు బయట బంగారాజు ఆయనే, బంగారాజు ఆయనే. ఆయన మనసులో మాట నాకు వినిపించింది. ఆయన మనసులో మాట ఏమని ఆవిడ అడగగానే అవునా చూడండి మేడం, ఇందాక అడిగారు కదా వచ్చే సంక్రాంతి, వచ్చే సంక్రాంతి అన్నారు కదా. అన్ని బాగా కుదిరితే ఉగాదికే. హలో హలో, ఇంకెన్నాళ్ళన్నా ఈ టిక్ టాక్ గర్ల్స్ తో వేట, కొడితే కుంభస్థానమే కొట్టాలి. బేబమ్మ నాకు జ్వరం కావాలి, అది మలేరియానో టైఫాయిడ్ ఏదైనా. ఈ రోజు నాకు జ్వరం వస్తే ఎక్కడి నుంచి వెళ్తా? నీకు జ్వరం గ్యారెంటీ వచ్చింది, కానీ ఎవరి వల్ల వచ్చిందో మాకైతే తెలియదు. నీకు జ్వరమే కదా కావాలి. అమ్మా నీ బేబమ్మ, దానికి బాబమ్మ. నువ్వు బేబమ్మ కాదు, నువ్వు గొబ్బమ్మ. బేబమ్మ చెప్పరా, నీకు నీళ్ళంటే భయమా, నానంటే భయమా, ఈడంటే భయమా? ఇప్పుడు మీరందరూ కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. లేదమ్మా, ఏ భయపడదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏది సెకండ్ సెకండ్ ఇస్తే అలా రాకూడదు. హాయ్, హ్యాపీ సంక్రాంతి. యాడికి వచ్చావు? నువ్వు ముట్టుకుంటా? నరేష్ ఇప్పుడు చూడు, చాలా 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 పైన ఎప్పుడైనా అలాంటిది వస్తుంది రారా నాన్న. This is Emmanuel. Yeah. Hi ma'am. Hi. కన్ను నీల సముద్రం నా మనసేమో అందుతో పడవ ప్రయాణం. నిన్న ముత్యాల హారం నన్ను తీరానికి లాగే దారం దారం. ఇవన్నీ కాదు. ఏంట్రా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మా ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నా, ఎవరైనా పోటీ పడ్డారు నన్ను పట్టుకోవడానికి? నిన్ను పట్టుకోవడానికి ఆ గేదెలు కట్టేసి వాళ్ళు పోటీ పడాలి. అంత మాట అంటావేంటే, వెళ్ళాం సెకండ్ అంటే గేదెలు కట్టేవాడు. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. మీకు ఆల్రెడీ సంక్రాంతి చెప్పి మళ్ళీ పర్లేదు. చాలు, చాలా సార్లు పట్టుకున్నా, ఇప్పటికీ ఆపు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి. Firstly, huge response Bangar Raju movie ki, and we wish all the best and good luck. మా యూనిట్ మెంబర్ పరిచయం చేయాలి. ఏ మీరు బంగారం టీమ్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఉంటే ఎలాగా? అంటే సర్ప్రైజ్ గా పిలుస్తారు. మీరు టీమ్ మెంబర్స్? కళ్యాణ్ అన్న, నన్ను దొరబాబు. అదా ఈవిడ కృతి శెట్టి, ఆడు కకృతి శెట్టి అని, కకృతి శెట్టి అని. చెప్పరా. నేను చేశాను మీ మూవీ. ఏం చేసావు? ఒక రోజు పని మనిషి క్యారెక్టర్ చేసావు అంట, అదే కదా. మీరంటే చాలా బాగా ఇష్టం, అందరికీ ఇష్టము, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇష్టం. సో ఒకటి ఒకటి పని చేద్దాం, ఆవిడ ఇంప్రెస్ చేయండి. ఆవిడ ఎంటర్టైన్ అయ్యారనుకోండి, డెఫినెట్లీ ఆవిడ నవ్వుతారో సెకండ్ ఇస్తారో ఆవిడ ఇష్టం. రెడీయా? రెడీ. డైరెక్టర్ గారిని, జేపీ గారిని అక్కడ పంపిద్దాం, మీరు ఇక్కడే ఉండండి మేడం. సంక్రాంతి మెమరీస్ ఉన్నాయా మీకు? లేదు, కానీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో వీళ్ళ ముగ్గురు మీద ఫస్ట్ ఒపీనియన్ అడుగుతాను నేను మిమ్మల్ని. ఫస్ట్ లేదు, ఇంకా ఇంప్రెస్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఆవిడ ఆల్రెడీ రియాలిటీ షో జడ్జిలా బిహేవ్ చేశారు.
సో హీ ఇస్ యాక్చువల్లీ అద్భుతమైన సింగర్ మణికొండ ఐడిల్ మణికొండ ఐడిల్ అని మేము కొత్త షో స్టార్ట్ చేస్తున్నాం ఓకే సార్ వాట్ యు సే స్టేజ్ ఇస్ యువర్స్ ఇకో కొద్దిగా అలాగే ఉంచండి విచ్ చేసిన బంధువులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ చక్ర సాయంత్రం రెడీ పిఠాపురం ఆర్కెస్ట్రా కాదా మంది పాట పాడి ఇంప్రెస్ చేయాలంటే ఓకే కృష్ణ శెట్టి గారి కోసం అద్భుతమైన సాంగ్ నాకెంతో పేరు తెచ్చిన సాంగ్ రే మనకు జ్వరం రావాలి ఆవిడకి కాదు పెన్నెలవే నిన్నే తాకి వస్తానే విడహాల ఆహా చూడి నీవే నీకు పూలకున సరే మేడం రియాక్షన్స్ కనుక్కుంటా నేను ఒకసారి ఎలా అనిపించింది ఇట్స్ రాంగ్ క్వశ్చన్ బట్ యా 10 ఆన్ 10 సో కంటెస్టెంట్ నెంబర్ 2 మేము ఇద్దరం పారలల్ గా మిమిక్రీ చేస్తాం మీరు ఏది అడిగారు లో 2 అవర్స్ వీడు రామ్ చరణ్ నేను ఎన్టీఆర్ ఇప్పుడు మీరు ఇద్దరు నాటు స్టెప్ చేస్తే ఇంకా నాటు నాటునా రెడీ అది మీలాంటి ఎన్ని చేయి ఏంట్రా ఏంట్రా యాజ్ ఇట్ ఇస్ స్టెప్ చేస్తారంట ఆల్ ది బెస్ట్ రెడీ సాంగ్ కాదు నాటు నాటు స్టెప్పులో శ్రీవల్లి స్టెప్ వచ్చిందండి మళ్ళీ అందులో డాన్స్ ఓకే ఇంకేమన్నా నెక్స్ట్ ఒక్కటి చేస్తాం ఫైనల్ వెళ్దాం కృతి జీ దిస్ ఇస్ నైఫ్ నౌ వి ఆర్ డూయింగ్ ఉప్పున క్లైమాక్స్ ఉప్పున క్లైమాక్స్ వెరీ గుడ్ నిజంగా చాలా బాగుంది డాన్స్ వర్క్ ఓకే సో ఇంకేమన్నా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మాడుకుంటూ చూస్తాను షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఏ హిందీ మిమిక్రీ సార్ ఎస్ ఎస్ యూట్యూబ్ ఆన్ చేయాలి ఉంటది యూట్యూబ్ ఆన్ చేయాలి ఉంటది షారుఖ్ సల్మాన్ సల్మాన్ చేస్తారు సల్మాన్ సల్మాన్ ఓకే హాది బేబమ్మ జ్వరం కావాలా నీకు నాకు చాలా గట్టిగా కావాలి చాలా గట్టిగా కావాలి ఇప్పటి వరకు జరిగినది పెర్ఫార్మెన్సెస్ లో మేడం గారు ఎలా అనిపించాయి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు జడ్జిమెంట్ తెలుగులో ఇవ్వలేదు ఇంగ్లీష్ లో కష్టం తులులో అయితే చెప్తానండి తులులో అయితే బెటర్ తులులో చెప్పండి మేడం దేగించమల్తుందులే గత్త ఉంది జి థాంక్యూ మేడం ఏంటి ఐ లవ్ యు అన్నారా ఫస్ట్ ఎవరో చెప్తానంటే ఫస్ట్ మనోట్ రియాక్ట్ అయ్యాడు సో ఇప్పుడు ముగ్గురులో ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు అని మేడం అడిగారు థాంక్యూ అని తన స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు